హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. మైకేల్ బుర్రే అనే నేమ్ మీరు ఎప్పుడైనా విన్నారా? ద బిగ్ షాట్ అనే మూవీ మైకేల్ బుర్రే యొక్క స్టోరీ ఆధారంగానే తీయడం జరిగింది. సో ఈ మైకేల్ బుర్రే సాధించింది ఏంటి అంటే, 2000 సంవత్సరంలో అండ్ అలాగే 2008లో రాబోయే మార్కెట్ క్రాష్ ని ముందుగానే కనిపెట్టారు. సో తను ఎలా కనిపెట్టారు అని మీకు తెలుసుకోవాలి అని ఉంటే ద బిగ్ షాట్ అనే మూవీని మీరు యూట్యూబ్ లో కానీ, ప్రైమ్ లో కానీ లేదా నెట్ఫ్లిక్స్ లో మీరు చూడొచ్చు. అయితే ఇప్పుడు అదే మైకేల్ బుర్రే 2021 నుంచి కూడా స్టాక్ మార్కెట్ లో క్రాష్ రాబోతుంది అని చెప్పి ప్రెడిక్ట్ చేస్తూ ఉన్నారు. అయితే ఇలాంటి పెద్ద ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టాక్ మార్కెట్ క్రాష్ వచ్చే ముందు వాళ్ళ యొక్క పొజిషన్స్ ని హెడ్జ్ చేసుకుంటూ ఉంటారనమాట. సో యూజువల్ గా వీళ్ళు ఎలా హెడ్జ్ చేసుకుంటారు అని నేను అబ్జర్వ్ చేసినప్పుడు నాకు ఒక ఓల్డ్ ఆర్టికల్ దొరికింది. సో మే 19, 2021లో మైకేల్ బుర్రే యొక్క పోర్ట్ఫోలియో అబ్జర్వ్ చేస్తే టెస్లా స్టాక్ ని పుట్ ఆప్షన్స్ కొన్నారు. అంటే ఇక్కడ టెస్లాని షార్ట్ లో ఉన్నారు, అలాగే టీఎల్టీని షార్ట్ లో ఉన్నారు. టీఎల్టీ అంటే లాంగ్ టర్మ్ ట్రెజరీ ఈల్డ్స్ అనమాట. అలాగే గూగుల్ ని, ఫేస్బుక్ ని అండ్ అలాగే టీబీటీని బై పొజిషన్స్ లో ఉన్నారు. లాస్ట్ ఇయర్ గూగుల్ అండ్ ఫేస్బుక్ రెండు కూడా దాదాపుగా 50% రిటర్న్స్ ఇచ్చాయి. అండ్ యాజ్ ఆన్ డేట్ టీబీటీ 40% పాజిటివ్ మొమెంటమ్ లో ఉంది. టెస్లా యాజ్ ఆఫ్ నో తను ఇంకా హోల్డ్ చేసుకుంటూ ఉంటే బ్రేక్ ఈవెన్ లో ఉన్నారు అండ్ టీఎల్టీని 40% ప్రాఫిట్ లో ఉన్నారు. ఓవరాల్ గా ఈ పోర్ట్ఫోలియో నేను అబ్జర్వ్ చేసినప్పుడు దాదాపుగా 40-45% ప్రాఫిటబుల్ గా కనపడుతూ ఉంది. అయితే మరి ఇలాంటి స్టాక్ మార్కెట్ క్రాషెస్ ని అండ్ అలాంటప్పుడు ఏం చేయాలి అనే దాన్ని వీళ్ళు ఎలా కనుక్కుంటారు అంటే, రకరకాల మైక్రో అండ్ మాక్రో ఎన్విరాన్మెంటల్ సిచ్యువేషన్స్ ని పట్టించుకుంటూ ఎకనామిక్ డేటాని కలెక్ట్ చేస్తూ దాన్ని అనాలిసిస్ చేసుకున్న తర్వాత స్టాక్స్ పెరుగుతాయా లేదా పడతాయా అని చెప్పి వీళ్ళు ప్రిడిక్ట్ చేసుకోగలుగుతారు. అయితే మరి స్టాక్ మార్కెట్ ఎప్పుడైతే క్రాష్ అవ్వబోతుంది అని తెలియడం కోసం ఏదైనా ఒక ప్రీ ఇండికేటర్ ఉందా అని చూస్తే, చాలా సింపుల్ ప్రీ ఇండికేటర్ ఒకటి నాకు ఒక ఆర్టికల్లో దొరికింది. అండ్ ఆ సింపుల్ ఇండికేటర్ ఏంటి అంటే క్రూడ్ ఆయిల్. సో క్రూడ్ ఆయిల్ గురించి మనకు చాలా మందికి తెలుసు. కొంతమంది మనకి కమోడిటీ మార్కెట్స్ లో క్రూడ్ ఆయిల్ని ట్రేడ్ చేస్తూ ఉంటారు. కానీ మీకు తెలుసా, క్రూడ్ ఆయిల్ మనకి మార్కెట్ క్రాష్ ని ప్రిడిక్ట్ చేసే వన్ ఆఫ్ ది ప్రీ ఇండికేటర్ గా పనిచేస్తుంది. ఎలా అంటారా, 1970 నుంచి అబ్జర్వ్ చేస్తే ప్రపంచంలో ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ ప్రైస్ 1 ఇయర్లో డబుల్ అయితే అలాంటప్పుడు దాని నెక్స్ట్ ఇయర్ మార్కెట్ క్రాష్ ఫాలో అయిందనమాట. సో నేను క్రూడ్ ఆయిల్ డేటా అవైలబుల్ ఉన్న టైం నుంచి అబ్జర్వ్ చేస్తే 1987లో, 1990లో, 2000లో అండ్ 2008లో మనకి మార్కెట్ క్రాష్ వచ్చింది. సో అలాంటప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ 1 ఇయర్ బిఫోర్ కనుక అబ్జర్వ్ చేయడం కోసం నేను ఇక్కడ చార్ట్ ఓపెన్ చేశాను. సో 1986లో $10 ఉన్న క్రూడ్ ఆయిల్ 1987 వచ్చేసరికి $22గా పెరిగి ఆల్మోస్ట్ డబుల్ ఇంక్రీజ్ అయింది. సో 1987లో మనకి మార్కెట్ క్రాష్ వచ్చింది. అండ్ అలాగే 1989లో కూడా $12 నుంచి $24 దాకా ఇంక్రీజ్ అవ్వడం వల్ల 1990 ఇయర్లో మళ్ళీ వరల్డ్లో స్టాక్ మార్కెట్ క్రాష్ వచ్చింది. దాని తర్వాత మనకి 1999లో $12 నుంచి మళ్ళీ $29 దాకా, అంటే ఆల్మోస్ట్ ట్రిపుల్ అవ్వడం వల్ల 2000 ఇయర్లో మనకి మార్కెట్ క్రాష్ అనేది మనకు కనిపించింది. తర్వాత నుంచి కొంచెం స్లో అండ్ కన్సిస్టెంట్ గా క్రూడ్ ఆయిల్ యొక్క ప్రైస్ పెరుగుతూ వచ్చింది. బట్ 2007లో $56 ఉన్న క్రూడ్ ఆయిల్ దాదాపుగా $100 దాకా పెరగడం వల్ల క్రూడ్ ఆయిల్ డబుల్ అయ్యి 2008లో మనం మార్కెట్ క్రాష్ ని అబ్జర్వ్ చేశాం. అయితే వన్ ఆఫ్ ది పాయింట్ మనం మేజర్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, యావరేజ్ ప్రైస్ నుంచి ఎప్పుడైతే మనకి డబుల్ అవుతుందో అలాంటప్పుడే ఇలాంటి మార్కెట్ క్రాషెస్ అనేవి క్లియర్ గా ఫామ్ అవుతూ వచ్చాయి. ఇలాంటి స్టీప్ ఫాల్ తర్వాత మళ్ళీ డబుల్ అయింది కదా, ఇక్కడ మార్కెట్ క్రాష్ రాలేదు ఎందుకు అంటే, అది యావరేజ్ ప్రైస్ నుంచి వచ్చింది కాదు, స్టీప్ ఫాల్ నుంచి వచ్చిన ఇంక్రీజ్ అన్నమాట. అందుకనే మనం 2020 ఇయర్లో ఇలా ఒక స్టీప్ ఫాల్ వచ్చిన తర్వాత $18 నుంచి 36కి పెరిగింది కదా, నెక్స్ట్ మార్కెట్ క్రాష్ రాలేదేంటి అని చెప్పి అడగలేము. యాక్చువల్గా యావరేజ్ క్రూడ్ ఆయిల్ రేట్ వచ్చేసి మనకి దాదాపుగా $60గా మనకి గత 5-6 సంవత్సరాలుగా ఉంది. సో ఎప్పుడైతే యావరేజ్గా $60-$70 ట్రేడ్ అవుతున్న క్రూడ్ ఆయిల్ ఏదైతే ఉందో అది మనకి డబుల్ అవుతే అలాంటప్పుడు మనకి నెక్స్ట్ ఇయర్ రిసెషన్ వస్తుంది అని అనుకోవచ్చు. సో 70 రూపీస్ మనం మ్యాక్సిమం అని అనుకుంటే $140 దాకా ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్ బౌన్స్ బ్యాక్ అవుతుందో అలాంటప్పుడు మనకి నెక్స్ట్ ఇయర్ అనేది రెసెషన్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అయితే యాజ్ ఆన్ డేట్ క్రూడ్ ఆయిల్ 122 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ క్రూడ్ ఆయిల్ కనుక 140 టచ్ అయితే అలాంటప్పుడు నెక్స్ట్ ఇయర్ క్రాష్ రావడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అండ్ మార్కెట్ లో ఎంతో మంది బిగ్ ఇన్వెస్టర్స్ ఈ మార్కెట్ క్రాష్ ని వార్న్ చేస్తూనే ఉన్నారు. అండ్ ఒకవేళ మనకి నెక్స్ట్ ఇయర్ మార్కెట్ క్రాష్ వస్తుంది అని అనుకుంటే దాని యొక్క మేజర్ రీజన్ గా రష్యా ఉక్రెయిన్ వార్ ని మనం అనుకోవచ్చు. రష్యా ఉక్రెయిన్ వార్ వల్ల క్రూడ్ ఆయిల్ సప్లై కన్స్ట్రెయిన్స్ క్రియేట్ అవుతున్నాయి. దీనివల్ల క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరగడం ద్వారా
మన పెట్రోల్ అండ్ డీజిల్ రేట్స్ పెరుగుతున్నాయి. ఎప్పుడైతే పెట్రోల్ అండ్ డీజిల్ రేట్స్ పెరుగుతున్నాయో ఆబ్వియస్గా ట్రాన్స్పోర్టేషన్ రేట్స్ పెరుగుతాయి. ట్రాన్స్పోర్టేషన్ రేట్స్ పెరిగినప్పుడు మనం జనరల్గా కన్జ్యూమ్ చేసుకునే మెటీరియల్ ఎయిదర్ ఫుడ్ ఐటమ్స్ అవ్వచ్చు లేదా క్లాత్స్ అవ్వచ్చు మెషినరీ అవ్వచ్చు ఇలాంటి మనం రెగ్యులర్గా వాడే వస్తువులన్నీ రేట్స్ పెరగడం ద్వారా మనకి ఒక పంప్డ్ ఇన్ఫ్లేషన్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఈ ఇన్ఫ్లేషన్ వల్లనే మనకి మార్కెట్ క్రాష్ రావడానికి పాసిబిలిటీ ఉందని మైకిల్ బుర్రే 2021 నుంచి ప్రిడిక్ట్ చేస్తూ ఉన్నారు. అయితే మీరు ద బిగ్ షాట్ మూవీ గనక అబ్జర్వ్ చేస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. మైకిల్ బుర్రే ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్ క్రాష్ని చాలా ముందుగా కనిపెట్టారు. సో 2008లో రాబోయే మార్కెట్ క్రాష్ని తను దాదాపుగా 2006 ఎండింగ్ నుంచి లేదా 2007 నుంచే తను ప్రిడిక్ట్ చేస్తూ ఉన్నారు. అండ్ దానికి ట్రేడ్ చేయడం ద్వారా ఫస్ట్లో లాసెస్లో ఉన్నా బట్ ఎప్పుడైతే మార్కెట్ క్రాష్ వచ్చిందో అలాంటప్పుడు హ్యూజ్ ప్రాఫిట్స్ ఎర్న్ చేయగలిగారు. అండ్ ఈవెన్ 2000 సంవత్సరంలో కూడా 1999 స్టార్టింగ్లోనే మార్కెట్ క్రాష్ రాబోతుంది అని చెప్పి ప్రెడిక్ట్ చేసిన మైకిల్ బుర్రే ఇప్పుడు 2021లో మనకి ప్రెడిక్ట్ చేశారు. యాజ్ ఆఫ్ నో 2022లో దాని యొక్క ఎఫెక్ట్ మనం కొంచెం చూస్తూనే ఉన్నాం. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మనకి ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఈ క్రూడ్ ఆయిల్ రేట్స్ 140 గనక క్రాస్ అయ్యింది అని అంటే అలాంటప్పుడు మనం మార్కెట్ క్రాష్లోకి వెళ్ళడానికి ఎంతో దూరంలో లేము. సో ఇప్పటి నుంచి మీరు క్రూడ్ ఆయిల్ రేట్స్ని అబ్జర్వ్ చేస్తూ మార్కెట్ క్రాష్ రాబోతుందా లేదా అనేది మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంది అని అనుకుంటున్నాను. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుంటే డోంట్ ఫర్గెట్ టు లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ తెలుగు స్టాక్ ఛానల్.